Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అప్పుడు మీరందరూ ఏమయ్యారు? నందమూరి ఫ్యామిలీకి వైసీపీ కౌంటర్. ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మరో వార్ మొదలైంది. అసెంబ్లీలో తన సతీమణి భువనేశ్వరి గురించి అసభ్యంగా మాట్లాడారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఎన్టీఆర్ కుటుంబం మీడియా సాక్షిగా వైసీపీకి వార్నింగ్ ఇవ్వడం కాకరేపింది. అయితే దీనిపై వైసీపీ సోషల్ మీడియా ద్వారా కౌంటర్లు ఇస్తోంది. ఆ పార్టీ నేతలు కూడా ఎన్టీఆర్ కుటుంబానికి కౌంటర్ ఇస్తున్నారు. బాలకృష్ణ కామెంట్స్ను కోట్ చేస్తే గతంలో జరిగిన ఘటనలను గుర్తు చేస్తున్నారు. ఇటు వైసీపీ అటు టీడీపీ మధ్య సోషల్ మీడియా ద్వారా ట్వీట్లు కౌంటర్ల తోటాలు పేలుతున్నాయి. వైసీపీపై ఎన్టీఆర్ కుటుంబం విమర్శలకు బదులుగా వైసీపీ ఎన్టీఆర్ చనిపోకముందు జరిగిన ఘటనలు, అప్పుడు ఎన్టీఆర్ కుటుంబం వ్యవహరించిన తీరుపై ట్విట్టర్ సాక్షిగా విమర్శలు సంధించింది. కన్న తండ్రి ఎన్టీఆర్పై చంద్రబాబు చెప్పులు వేయించిన రోజు బయటకు రాలేదు. నేడు చంద్రబాబును రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా బహిష్కరించడంతో రాజకీయ ఉనికి కోసం ఫ్యామిలీ సింపతి డ్రామా పండించే యత్నం భువనేశ్వరి గారిని ఏ ఒక్కరూ ఒక్క మాట అనకపోయినా రాజకీయ లబ్ధి కోసం ఆమె గౌరవాన్ని మీడియాకు ఇచ్చారు అని వైసీపీ ట్వీట్ చేసింది. చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ట్వీట్ ద్వారా విమర్శలు సంధించారు విజయసాయిరెడ్డి. రాజకీయ నాయకులకు ఆస్కార్ అవార్డు ఉంటే ఆయన హ్యాట్రిక్స్పై హ్యాట్రిక్స్ కొట్టేవాడు. ఎన్టీఆర్ సినిమాల్లో మాత్రమే నటించేవారు. చంద్రబాబుకు మాత్రం నిజ జీవితం రాజకీయాల్లో కూడా నటనే. అది అమోఘం, అనితర సాధ్యమని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కుటుంబం చేసిన ఆరోపణలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. ఏమీ జరగని దానికి ఎందుకింత రాధాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు ఆయన. ఎన్టీ రామారావుపై ఆయన కన్న బిడ్డల్లోనే విషాన్ని ఎక్కించిన ఘనత చంద్రబాబుదే అని పేర్ని నాని ఆరోపించారు. ఎన్టీఆర్ గురించి గర్వంగా చెప్పుకునే ఆయన పిల్లలను కూడా కన్న తండ్రిపై ఎగదోశారన్నారు. అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏదో అన్నట్లు క్రియేట్ చేసి నందమూరి కుటుంబంతో ప్రెస్ మీట్ పెట్టించారని ఆరోపించారు. వ్యవసాయంపై చర్చ జరుగుతున్నప్పుడు సభలో సీఎం జగన్ లేకపోయినా చంద్రబాబు పనిగట్టుకునే అసత్యాలు మాట్లాడారన్నారు. అసెంబ్లీలో సీఎం బాబాయ్ గురించి, హత్య గురించి, తల్లి గురించి, చెల్లి గురించి మాట్లాడదామా అంటూ చంద్రబాబు రెచ్చగొట్టారని పేర్ని నాని వెల్లడించారు.